హాయ్ అండి, నేను మీ అనితని. వెల్కమ్ బ్యాక్ టు అనిత విజన్ ఛానల్. ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ మినప సున్నుండలు. మినప సున్నుండలు మనకు చాలా చాలా హెల్దీ అండి. మినపప్పు ఎంత హెల్దీ అనేది నేను ఈ మినపప్పు ఫ్రై చేసుకుంటూ చెప్తాను. మినపప్పుని మనం 15 మినిట్స్ దూరంగా వేయించుకోవాలి. నేను ఇక్కడ ప్రెస్టేజ్ ఇండక్షన్ స్టవ్ని యూజ్ చేస్తున్నాను. దీన్ని నేను 100 డిగ్రీ సెల్సియస్ మీద ఫ్రై చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన పదార్థాలు: పొట్టు మినపప్పు 1 కప్పు, బెల్లం 3/4 కప్పు, నెయ్యి 2/4 కప్పు, బియ్యం 2 స్పూన్స్. మనం ఒక పాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్ మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉందాం. ఈ మినపప్పు శరీరానికి కావాల్సినటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ విటమిన్స్, ఫైబర్స్ని సమృద్ధిగా కలిగి ఉంది. బ్యాక్ పెయిన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మినపప్పులో ఉండేటువంటి కాల్షియం ఎముకల వృద్ధికి తోడ్పడుతుంది. మాంసాహారం తినని వారికి ఈ మినపప్పు అనేది మంచి ప్రత్యామ్నాయం. మాంసాహారంలో ఉండే పోషకాలని మినపప్పులో ఉన్నాయి. ఇందులో ఉండేటువంటి ఐరన్ శరీరాన్ని బలోపేతం చేస్తుంది. ఇందులో ఉండేటువంటి ఫైబర్ అనేది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. మినపప్పు చర్మకాంతిని పెంచడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. జుట్టు పెరుగుదలకు తోడ్పడే పోషకాలు ఈ మినపప్పులో పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండేటువంటి మెగ్నీషియం శరీరంలోని రక్త ప్రసరణని మెరుగుపరుస్తుంది. మహిళలకు కావలసిన ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ మినపప్పులో పుష్కలంగా ఉన్నాయి. సో రోజు మీరు ఒక మినపప్పు సున్నుండ తినండి. మీరు హెల్దీగా ఉంటూ మీ ఫ్యామిలీని కూడా హెల్దీగా ఉంచండి. ఇవి ఇలా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి చల్లరాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని 2 స్పూన్ల రైస్ వేసుకొని కొంచెం బర్కగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రైస్ వేయడం వల్ల సున్నుండలు పంటికి అతుక్కోకుండా ఉంటాయి. మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ మినపిండిని ఆ ప్లేట్లో వేసుకుందాం. నేను 1 కప్పుకి 3/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, అందుకే ఇది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంది. ఇందులో ఉండలు లేకుండా రెండింటిని మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి నేను 1/2 కప్పు నెయ్యిని తీసుకున్నాను. సో మనం దీన్ని కొంచెం వేడి చేసుకొని మినపపిండి మిశ్రమంలో వేసుకోవాలి. నెయ్యి చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం ముందు స్పూన్తో కలుపుకోవాలి. తర్వాత నెయ్యి, బెల్లం, మినపపిండి అన్నీ కలిసేలాగా మనం చేయితో బాగా కలుపుకోవాలి. ఈ 3 బాగా కలిసాక ఆ మిశ్రమంతో మనం గట్టిగా బ్రష్ చేస్తూ లడ్డూలు చేసుకోవాలి. ఇలా మధ్యలో మనం కావాలంటే జీడిపప్పును కూడా పెట్టుకొని మనం లడ్డూలు చుట్టుకోవచ్చు. అంతేనండి, టేస్టీ టేస్టీ హెల్దీ మినప సున్నుండలు రెడీ. సో మీరు ఈ సున్నుండలు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.